పాల పావుల నటించి కట్ల పావుల కాటేశావు. ఆగో, నీ సవి తల్లి పెట్టి నరక బాధల నుంచి నిన్ను కాపాడి నీకు స్వర్గ సుఖాలు చూపిస్తావు అనుకుంటే ఎంత ఘోరం చేయించావు. అమ్మా, అయినా నీ మీద నాకు కోపం రాలేదు. నాది చాలికుండే నా దారికి వచ్చావు అనుకో, ఎండలో ఐస్ క్రీమ్ లా కరిగిపోతా. రివర్స్ అయితే నీలాగా కట్ల పాములా కాదు, నాగు పావుని కాటేసి నాశనం చేస్తానమ్మా. నీ రాంబంటూ నీ బాబే కాదు, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇప్పుడు జరిగింది నీ రాంబంటూ చెప్పావో, తెల్లారేసరికి వాడి శవాన్ని నీ పక్కలో పడుకో పెడతారు. అమ్మా గుర్తుంచుకో. అట్ట భయంగా చూడకు తల్లి, హాయిగా నవ్వవమ్మా. ఆనందం తాగినట్టుందమ్మా ఇంకొంచెమమ్మా. అది నువ్వు నన్ను క్షమించినట్టుగా తలకాయ ఊపు తల్లి. అట్ట ఊపితే నెగిటివ్ అవుద్దమ్మా, ఇట్ట ఊపితే ఫర్ అవుద్దమ్మా. థ్యాంక్స్ అమ్మా. చెట్టు మించాడు చూస్తున్నాడు, తిరక్కమ్మా. నేను నీకు క్షమాపణ చెప్పినట్టు నువ్వు నన్ను క్షమించినట్టు అది కనపడాలి. ఇట్రా తేడా వచ్చిందండి, చంపేస్తా. వెళ్ళిపోయి అదేం కాదు బావుగారు, ఓ పని చేద్దాం. ఇటు మాకు అటు మీకు గురువు దైవం లాంటి వారు గిరీశింగ్ గారు, అంచేత ఈ తగాదాపై తీర్పు వారికి వదిలేద్దాం. ఓకే, అలాగే. చాలా గడ్డు సమస్య నాకు వదిలేశారు. పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళని వచ్చారు, పిల్లలకి పిల్లలను వచ్చారు. ఇంకా తేడా అలా కట్నం దగ్గరే సీజే గారు ఒక కోటి రూపాయలు అడిగి మీరు 50 లకారాల కంటే ఇవ్వలేను అంటే నేను ఒక 75 దగ్గర సెటిల్ చేయొచ్చు. అసలు కట్నమే వద్దు బాబోయని ఆయన, ఇచ్చి తీరతాను లేకపోతే పొండో అని మీరు. కలియుగం పోయి మళ్ళీ రామాస్ గోల్డెన్ ఎరా వచ్చిందండి. జాగేలా బ్రహ్మగారు, ఇంకా జాతకాల గుణకారాలు భాగారాలు చాలించి తాంబూలాలు మార్పించండి. ఇతం చిన్న సందేహం, ఇలా వస్తారా? నాతో చెప్తే ఎలాగండి? అదేదో అందరికీ తెలిసేలాగా అడగండి, చెప్పండి. ఇది పెళ్ళి, మరోటి మరోటి కాదు. చదవేస్తే కేకరకాయ అన్నట్ట. జాతకాలని చూశాక కావేరమ్మ గారు మీ అమ్మాయేనా అని అడుగుతున్నాడు. అదేమిటి, మా అమ్మాయి కాకపోతే? చిత్తం మీ అమ్మాయేనని తెలుసండి, తల్లి విషయం, కన్నతల్లి. ఇద్దరమ్మాయిలకి కన్నతల్లి ఒకరేనా, లేక మీ పెద్దమ్మాయి చీసవు కావేరి గారు? మా కావేరి పెద్దావిడ సంతానం, ఆవిడ పోయారు. ఇప్పుడు ఆ సంగతి ఎలా? అదేనండి నా గొడవ. ఎందుకంటే ఇక్కడ కనబడే దోషం ఈ తల్లిగారి బిడ్డలో లేదండి. దోషం ఏమిటయ్యా, సరిగ్గా చెప్పాడు. దోషం అంటే పెద్ద దోషం ఏమీ కాదు గానండి. ఏడో ఇంట శనీశ్వరుడు జన్మలగ్నంలో గురువుని, వివాహ లగ్నంలో చంద్రుణ్ణి చాలా కసిగా ఎర్రగా చూస్తున్నాడండి. చూస్తే మరేం లేదు, అసలు పెళ్లికి ముందు దోష పరిహారార్థం వధువును ఓ చెట్టుకిచ్చి చిన్న లాంఛన పెళ్లి చేస్తాం. నిమిషం పని, చెట్టు భగ్గున మండి బూడిదైపోతుంది. ఆ తర్వాత తిరుగులేదు, హాయిగా. షట్ అప్, దొంగ తిరుగుడు మని సూటిగా చెప్పు. చిత్తం పచ్చిగా చెప్పడం నా ధర్మం. అమ్మాయి గారికి పెళ్ళైన 10 రోజుల్లోగా భర్త మరణిస్తాడు, మరణగడ్డం. అందువల్ల ముందరో చెట్టుకో మేకపోతుకో ఇచ్చి కట్టబెడతారు. ఆ చెట్టును కొట్టేస్తారు, లేదా మేకని చంపేస్తారు. ఇహ దోషాలుండవు. బ్రహ్మగారు, శుభం పలకమంటే ఇదేం దరిద్ర కొట్టు మాటలయ్యా? వారిజాచులందు వైవాహికములందు బొంక వచ్చు నగము పొందద దీప అని శుక్రనీతి. చెబద్దాలనే ఒక పెళ్లి జరపంటే అయ్యా, నా యజమానులు తమరు కారు, సీజే ప్రభువులు. తరతరాలుగా మా కుటుంబం వారికి సేవ చేస్తోంది, ఈవేళ ఇది దాచి వారికి ద్రోహం చేయలేను. అయినా ఉపాయం కూడా చెప్పానుగా. సారీ డాడీ, ఈ సంబంధం మాకొద్దు. రాజా గారు చలో, క్షమించండి. ఆగండి, ఇది ధర్మం కాదు. పెద్దమ్మాయికి దోషం ఉందని చిన్నమ్మాయికి శిక్ష వేస్తేలా? మా చిన్నమ్మాయికి మీ చిన్నబ్బాయికి చేసేచ్చుగా. వదిలి గారు, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం మీకు అవసరమేమో కానీ మాకు సాధ్యం కాదు. ఇష్టం లేదు, పెళ్లి అంటే 100 ఏళ్ల బతుకు. మీరు పదండి. ఓ మై గాడ్, సీజే గారు, అయ్యా ఊరి నా దేవుడో, నా గొంతు కోసమో, నా కొంపు బుజ్జమో. చీ దరిద్రం.
దోషం పోయేటందుకు చావుకు సిద్ధంగా ఉన్న ముసలోడుకు ఉరిశిక్ష పడబోతున్న ఖైదీకు లేదా మన పురోహితుడు చెప్పినట్టుగా ఓ చెట్టుకో చావుకో గుడ్డుకో గాడిదకో ఇచ్చి కుట్టుగా పెళ్లి జరిపించేస్తాం తాళి దించి గంగలో పారే చక్క వస్తాం వచ్చిన తర్వాత కొత్త జాతకం రాయిస్తాం ఇవాళ కాదన్న వాళ్ళే రేపు ఓహో అంటారు చావుకు సిద్ధంగా ఉన్న ముసలుడుకు ఉరిశిక్ష పడబోతున్న ఖైదీకు చెట్టుకో చావుకో బొడ్డుకో గాడిదకో ఇచ్చి పెళ్లి జరిపించేస్తాం తప్పదంటారు కాపాడు కాపాడు అమ్మరు కాపాడు తల్లి కాపాడు సాచి నీ పసుపు కుంకాలే సాచి అమ్మాయి గారి పేడ పోవాలి కదా పోయింది ఇక నన్ను సంపి అమ్మాయి గారు పేడ పోయింది తల్లి అమ్మాయి గారికి నీ పెనుగుటంత మంచి పెనుగుటి అనిపించు నన్ను సంపి ఆగాదు ఒక్క నిమిషం అయ్యగారికి చెప్పొత్తాను ఆరి పాదాల మీద పడగానే సంపి అమ్మాయి గారిని కాపాడటం కోసం ఆవిడ మెల్లో తాళి కట్టేశావా నీ ఎదవ కదా మేము నమ్మాలా అది ఆ పిల్ల మెల్లో తాళి కాదు రాజాగారి మెల్లో పురి వంశగౌరవం నాశనం చేశావు వాళ్ళ ఇంటి పాలపాత్రలో ఈ వంకర ఇంటికి పెద్దలుడివైపోయి ఆస్తి దోచుకోవాలని కదా నీ తురాస అదేం కాదండి తాళి కట్టగానే నేను చచ్చిపోతానని అమ్మాయి గారి మీద పేడ పోతుందని కుట్ర పెద్ద కుట్ర తాళి గడితే తిరిగి ఉండదని నీకు తెలుసు ఇంకెవరు చేసుకోరని నీకు తెలుసు
ఆడు పని చేశాక మరి చిన్న అమ్మాయిని ఎవరు చేసుకుంటారా దాని బతుకు నాశనమే కదరా దాని మెల్ల కూడా తాళి కట్టవా తాళి కట్టవా అంట అప్పరా ఒరే దేవుడా నా పిల్ల బతుకు మంట కలిపాడురా ఈ ఆస్తి కోసం అమ్మాయి గారిని మట్టిక చేసుకుని పళ్ళం వేసుకున్నావు నేను చూశాను నేను చూశానండి దాంతో సరసాలు లొల్లై పాటలు తైతికలు ఏమన్నా అంటే సవత్తలి రంగు కట్టిందంటారని నోరు మూసుకొని నేను రంటలు తిట్టానమ్మా రాస్కల్ ఈ అర్ధరాత్రి పెళ్లి ఇక్కడే ఇప్పుడే సమాధైపోవాలి దీన్ని ఇక్కడే నరికి ముక్కలు చేసి పూర్తి చేయాలి తాళి కట్టిన మగాడికి మరణగండం పది రోజుల్లో చచ్చిపోతాడు తల్లిని చంపింది తాళి కట్టగానే మొగుడు చంపుతుంది అమ్మో అమ్మో నాకు తాళి కట్టండి అన్న నా భర్త మీ అల్లుడు కొట్టకండి చంపకండి చచ్చిన శవానికి గొడ్డుకో ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు మీరు దానికి భయపడే ఈ పని చేశాడు రాంబట్టు తాను చచ్చినా సరే నేను బతకాలనే తాళి కట్టాడు చావుకి సిద్ధపడ్డాడు కాబట్టి మీరన్ని దెబ్బలు కొట్టినా భరించాడు తిరగబడలేదు అతను చెయ్యెత్తితే పద దొరగారు మీ నాన్న నా కోసం ప్రాణం వదిలాడు నువ్వు చావబోయి నాకు ప్రాణదానం చేశావు నిన్ను చంపను కానీ కానీ ఇది తప్పురా ద్రోహరా మీ నాన్న కూడా మెచ్చడురా పాలిచ్చే రుమ్మునే పొడిచిన ద్రోహిరా నీ అడవి కూడా నిన్ను క్షమించనురా నీ బహుమానాలు చూపించు అమ్మాయి గారు అదేం పనండి సేర నేను ఆరాతగా సాములారు పాలు అరిగించండి ఎంత పెద్ద కట్టం వచ్చి పడితే ఆ పాటలేటి ఈ నవ్వులేటి గురుగారు ఏడిస్తే కన్నీళ్లు కరిసిపోతాయని మీరేగా చెప్పారు నేను చేసిన దూకుడు పనికి మీకు శానా కష్టాలు వచ్చి పడ్డాయండి ఎంత అవుద్దనుకోలేదు క్షమించండి బలవాడివే మగుళ్ళు పెళ్ళాలకు దండం పెట్టకూడదు కళ్ళవుతాయి మీరు బలేవరండి ఇంకే వనవసం చాలు గాని పదండి మిమ్మల్ని కోట్లో దిగేసి నేను గంగలో దూకేస్తాను ఆ ఛాయలకు వెళ్తే మా నాన్నగారు షూట్ చేసి పడేస్తారు దొరగారు దేవుడండి ఆయన కోపం తాటకమంటే
ఆయన దాకా వెళ్ళలేం గేట్ దగ్గర గిరీశం అనే విషనాగుంది కాటస్ చంపేస్తుంది మరేటి దారి మనకి పెళ్లి చేసిన అమ్మవారే మనకి దారి చూపిస్తుంది ఈ ప్రాంతాల్లో ఉంటే గిరీశం ముఠా మనం తరుముతూనే ఉంటారు హైదరాబాద్ వెళ్ళిపోదాం అక్కడ మనం ఎవరు గుర్తుపట్టరు హైదరాబాదా మనం ఎప్పుడు వెళ్ళలేదే ఇప్పుడు వెళ్దాం అక్కడ మనకి ఎవరు తెలదే ఇప్పుడు తెలుసుకుందాం మరి కూడు గూడు 10 రోజులకి సరిపడా డబ్బుంది డబ్బ డబ్బ ఎక్కడండి ఆ కోవెల పూజారి గారు సాయం చేశారు నా చేతి రెండు గాజులు ఇస్తే బోలెడని గాజులు ఈ డబ్బు ఇచ్చారు